ఎంటర్టైన్మెంట్ రంగంలో ట్రూ లెజెండ్ అవార్డ్ రామ్ చరణ్ గారికి రావటం, ఎన్టీటీవీ సంస్థ నుంచి రావటం అనేది జరిగింది సార్. అలాగే మొన్న ఈ మధ్య చిరంజీవి గారికి కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా రావటం, వరుసపెట్టి అవార్డుల వర్షం కురుస్తోంది. ఎలా చూస్తారు సార్ దీన్ని? అంటే అవార్డులన్నీ కూడా కొనుజల వంశానికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది ఈ వరుస అవార్డులు చూస్తే. అంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చిరంజీవికి ఇవ్వడం వెనకాల బీజేపీ వ్యూహం ఉంది అనేది బలంగా ప్రచారం జరిగింది. అంటే దక్షిణాది హీరోలకి వాళ్ళు రకరకాల పద్ధతుల్లో వలలు వేస్తున్నారు. అందులో భాగంగా ఆల్రెడీ చిరంజీవి ఇప్పటికే బీజేపీతో ట్రావెల్ అవడానికి పెద్దగా ఇబ్బంది పడని పరిస్థితి అయితే ఉంది. ఆయన సూచనలు ఇచ్చేశాడు, వాళ్ళకి ఇచ్చాడు. సోము వీర్రాజుతో రెగ్యులర్ టచ్లో ఉన్నాడు ఆయన. సోము వీర్రాజు ఏ ఇష్యూ వచ్చినా కానీ వచ్చి చిరంజీవితో మాట్లాడుతున్నాడు. కాబట్టి బీజేపీతో టచ్లోనే ఉన్నాడు ఆయన. ఇందులో భాగంగానే ఈయనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అనే మాట బలంగా వినిపించింది సార్. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ప్రచార రంగంలోకి చిరంజీవిని దింపాలి అనేటువంటి ఆలోచన కూడా వాళ్ళకు ఉంది. అది 24 ఎన్నికల్లో చేస్తారా లేకపోతే తర్వాత ఎన్నికల్లో చేస్తారా, పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలనే కోరిక ఉంది నాకు అని చిరంజీవి గారు చెప్పిన కోరిక తీర్చడంలో భాగంగా ఆయన్ని రోడ్డు మీదకు తీసుకొస్తారా అనేది చూడాలి. ఇది 24లో జరగడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. నెక్స్ట్ ఎలక్షన్ 29 ఎన్నికల్లో జరగచ్చు. అప్పటి వరకు వీళ్ళని తమ పార్టీ వైపు సస్టైన్ చేసుకోవడంలో భాగంగా ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు అనే మాట బలంగా వినిపించింది. అయితే ఈ క్రమంలోనే ఎన్డీటీవీ అవార్డు రావటం రామ్ చరణ్కి, ఆ అవార్డును ఆయన తన తండ్రికి అంకితం చేయటం, ఇది కూడా స్కీమ్లో భాగంగానే వస్తున్నటువంటి అవార్డు అనిపించేలాగా కనిపించింది. ఇది స్కీమ్ కాకపోవచ్చు కూడా, ఎందుకంటే ఒక ప్రైవేటు ఛానల్ ఇచ్చినటువంటి అవార్డు ఇది. అయితే RRR సినిమాకి రామ్ చరణ్ని కన్సిడర్ చేశారు అనుకుంటే ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న ముందుకు వస్తుంది. ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి, పెర్ఫామ్ చేసింది అతను యాక్చువల్గా సినిమాలో. అయితే ఒక రకమైనటువంటి స్టార్ స్టేటస్ ఆల్రెడీ ఇతనికి హిందీలో ఉంది, రామ్ చరణ్కి. ఇంతకుముందు ఒక సినిమా చేస్తున్నాడు అతను, జంజీర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంకొక సినిమా చేయబోతున్నాడు. RRR తర్వాత సినిమా కూడా ఇప్పుడు లైన్లో ఉంది. శంకర్తో చేయబోతున్న సినిమా హిందీలో కూడా రిలీజ్ చేసే ఐడియాలు ఉన్నాయి ప్రొడ్యూసర్స్కి. కాబట్టి ఆల్రెడీ ఆ మార్కెట్లో ఉన్నాడు అతను. ఆ మార్కెట్లో ప్రామిసింగ్గా కనిపిస్తున్నటువంటి హీరో కాబట్టి అతను తీసుకుని ఉండొచ్చు. యాక్టింగ్ ఎబిలిటీస్ని కూడా కన్సిడర్ చేసి ఉండొచ్చు కదా సార్. యాక్టింగ్ ఎబిలిటీస్ చూస్తే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్తుంది త్రాస్. కానీ అది కాకుండా ఇంకేదో చూశారు అక్కడ. అది చూసినప్పుడు కన్సిడరబుల్గా ఇతను కనిపించాడు, తీసుకున్నారు. దీనిలో కూడా స్కీమ్ ఉంటే ఉండొచ్చు. స్కీమ్ పూర్తిగా లేదు అని అనుకోనక్కర్లేదు. ప్రయోజనాలు లేకుండా అవార్డులు ఇవ్వకూడదు అనేది ఒక నిబంధన ఉంది చాలా కంపెనీలకి. దాని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ఏమిటి అనేది ఇప్పుడు కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. దీని వెనకాల కూడా కేంద్ర ప్రభుత్వం ఉందా, ఎన్డీటీవీ వెనకాల అనేది కూడా పరిశీలించాల్సిన అంశంగా మారుతుంది. అంటే ఒక అవార్డు ఇచ్చినప్పుడు ఎప్పుడైతే ప్రజలకి ఈ పరిశోధన చేయాలి అనే కోరిక పుడుతుందో, అంటే ప్రజలు నమ్మట్లేదు ఇతనికి అవార్డు రావటం జెన్యూన్ అనేది, జనం విశ్వసించడం లేదు అనేది తార్కాణం. అదే అది నిజంగానే వచ్చి ఉండొచ్చు. నిజంగానే ఇతని టాలెంట్ చూసి వాళ్ళు అబ్బురపడి ఇచ్చిన అవార్డే కావచ్చుగాక. కానీ ప్రజలు ఎప్పుడైతే దీని వెనకాల ఇది ఏమైనా ఉందా అని ఆలోచించడం మొదలుపెట్టారో ఆటోమేటిక్గా అవార్డు అతనికి అందుకు రాలేదేమో అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకుని మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు మాట్లాడాలి, అలాగే అవార్డు గురించి ప్రయత్నం చేసేటప్పుడు కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేస్తే బాగుంటుంది సార్. మరి బీజేపీ పార్టీ వ్యూహమే కనుక ఇందులో ఉంది అని అనుకుంటే, మొన్న తారక్ గారిని కూడా కలిశారు కదా బీజేపీ పార్టీ వాళ్ళు, దానికి దీనికి సంబంధం ఉందనుకోవచ్చా? అంటే తారక్ని ఒక్కడనే కలవలేదు, నితిన్ని కలిశారు, నిఖిల్ని కలిశారు. అంత బ్యాలెన్సింగ్ ప్రోగ్రామా? లేదు లేదు, అంటే వాళ్ళు భవిష్యత్తులో చేయబోయేటువంటి రాజకీయ వ్యూహ నిర్మాణంలో భాగంగా వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళే పని జరుగుతోంది. ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటారా లేకపోతే వాళ్ళు తీయబోతున్నటువంటి సినిమాల ప్రమోషన్కి వాడుకుంటారా, లేదు ఆ సినిమాల్లో పాత్రలు ఇచ్చి అతిథి పాత్రల్లో వీళ్ళని చూపించి కలుపుకుపోతారా అనేది వేరే విషయం.
ఆ పరిమితుల్లో మాత్రమే వాళ్ళు వీళ్ళందరితోనూ మాట్లాడారు. నిఖిల్తో కావచ్చు, నితిన్తో కావచ్చు, ఎన్టీఆర్తో కావచ్చు. కానీ అవార్డు వ్యవహారానికి వచ్చేసరికి అది ఇంకొంచెం పెద్ద స్పాన్లోకి పెడుతుంది. ఆ పెద్ద స్పాన్లో వాళ్ళ దృష్టిలో ఆల్రెడీ ఉన్నది చిరంజీవి కుటుంబం. చిరంజీవితోనూ ఆ కుటుంబంతోనూ సత్సంబంధాలు నెరపడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఒక గౌరవప్రదమైనటువంటి స్థాయికి పార్టీని తీసుకెళ్ళాలి అనే ఆలోచన వాళ్ళకు ఉంది. ఆ ఉండటం వల్లనే పదే పదే చిరంజీవిని కానీ లేకపోతే మరొక ఆ కుటుంబానికి చెందిన వాళ్ళని కానీ కలిసి గైడ్ చేసే ప్రయత్నం చేయటం కూడా కనిపిస్తుంది మనకి. పవన్ కళ్యాణ్ని ప్రత్యేకంగా కలవటం కూడా అందులో భాగమే, అందులో భాగంగానే కలిశాడు ఆయన. అలాగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కూడా చిరంజీవి గారిని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడాడు. నిజానికి ఆ టైంలో జనం నుంచి వచ్చిన డిమాండ్ ఏంటంటే కృష్ణగారిని పిలిచి ఉండొచ్చు కదా, ఆయన ఉన్నాడు అప్పటికి. కృష్ణగారు అల్లూరి సీతారామరాజుకి కొత్త ఇమేజ్ తీసుకొచ్చినటువంటి హీరో, అతన్ని పిలిస్తే గౌరవప్రదంగా ఉండలేదు చిరంజీవి కంటే కూడా అన్నారు. కానీ అది జరగల. అంటే ఒకవేళ పిలిచిన ఆయన ఏజ్ ఫ్యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని ఆయన రాకపోయి ఉండేవాడు కదా, అప్పటికి వెళ్ళి ఉండేవాడు. అప్పటికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది, డెఫినెట్గా వెళ్ళి ఉండేవాడు. రెండోది సీతారామరాజు అనే సెంటిమెంట్ అతన్ని అటాచ్ చేస్తుంది దానికి. సో అతను డెఫినెట్గా వెళ్ళి ఉండేవాడు. కానీ వాళ్ళు మెన్షన్ చేయలేదు. వాళ్ళు చిరంజీవిని కోరుకున్నారు. దేనికి ఏ రకంగానూ సంబంధం లేని చిరంజీవితో మాట్లాడాలనుకుని పిలిచారు అక్కడికి. అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వ వ్యూహంగా అనుకోవటంలో పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. ఎన్టీఆర్ని పిలిచినా పిలవకపోయినా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళింది. అది యాజ్ పర్ యూ ఎన్టీఆర్ ఈజ్ మోస్ట్ డిజర్వింగ్ పర్సన్ అని అంటారు. ఎన్టీఆర్ ఇచ్చి ఉంటే బాగుండేది, గౌరవప్రదంగా ఉండేది రామ్ చరణ్ కంటే కూడా. సార్, అయితే ఏ అవార్డు ఇచ్చినా కూడా దీని వెనకాల ఒక కథ ఉంటుందని లేకపోతే ఒక వ్యూహం ఉంటుంది అని మీరు చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ మీ ఐడియాలజీ ఏంటి? ఖచ్చితంగా ఇలాంటి వ్యూహాలు ఉంటాయా? వ్యూహాలు ఉంటాయని నేనైతే బలంగా నమ్ముతున్నానండి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారికి జాతీయ స్థాయిలో ఏ రోజున పద్మశ్రీ తర్వాత ఏ పురస్కారం రాలేదు. ఎస్వి రంగారావు గారికి కూడా రాలేదు కదా. ఎస్వి రంగారావు గారికి రాలేదు. అంటే పద్మశ్రీ పురస్కారాల వరకు వీళ్ళకి రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, నాగయ్య గారికి వీళ్ళకి వచ్చినాయి ఆ టైంలో. వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళ ఎవరికి అవార్డులు ఈ పురస్కారాలు రాలేదు. ప్రధానంగా జాతీయ పురస్కారాలకి దూరంగానే ఉంటూ వచ్చారు. కానీ అక్కినేని నాగేశ్వరరావు గారికి జీవితకాలం ఇస్తూనే ఉన్నారు. దాదా ఫాల్కే అవార్డు వరకు ఇస్తూనే ఉన్నారు ఆయనకి. ఎందుకు ఇచ్చారు అంటే ఆయన అధికార పార్టీకి సన్నిహితంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీకి చాలా సన్నిహితంగా ఉండటం మాత్రమే కాకుండా వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో ఆ సలహా చెప్తూ వచ్చాడు ఆయన. అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రతి ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉండేవాడు ఆయన. ఇక్కడ నుంచి లిస్ట్ వెళ్ళాలి, ఇక్కడ నుంచి లిస్ట్ పంపే వాళ్ళతోనే సన్నిహితంగా ఉండేవాడు ఆయన. అక్కడ మేనేజ్ చేసేవాడు. దాంతో ఈ పరిచయాలు ఉన్న వాళ్ళకే అవార్డులు వస్తాయి అనేటువంటిది ఒక అనుమానం. రామారావు గారు ఆ ప్రయత్నం చేయకపోవడం వలన ఆయన దూరం పెట్టారు. అలాగని ఆయన నిర్మించినటువంటి సినిమాలకు ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కేటగిరీలో కొన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఆయన నిర్మించినటువంటి సినిమాలకి, ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాలకు కూడా వచ్చినాయి.